యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు 4వ ఆదివారము. దేవుడు దావీదు కుటుంబమును కలకాలము సురక్షితముగా ఉంచును. మొదటి పట్టణము సమూవేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు, 8వ వచనము నుండి 11వ వచనం వరకు మరియు 16వ వచనము. మొదటి పట్టణము సమూవేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు, 8వ వచనము నుండి 11వ వచనం వరకు మరియు 16వ వచనము. దావీదు నగరమున సురక్షితముగా జీవించుచుండెను. ప్రభు అనుగ్రహము వలన ఇరుగు పొరుగు శత్రులెవ్వరును అతనిని బాధింపరైరి. అతడు నాతాను ప్రవక్తతో, నేను దేవదారు ప్రసాదములా వసించుచున్నాను, ప్రభు మందసము మాత్రము డేరాలో పడియున్నది అనెను. ప్రవక్త అతనితో, నీవు నిశ్చయించుకున్న కార్యమును నెరవేర్పుము, ప్రభువు నీకు తోడయ్యుండును అని చెప్పెను. కాని ఆ రాత్రియే ప్రభువు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువు ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము, నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? కనుక నీవు నా సేవకుడైన దావీదుతో సైన్యములకు అధిపతి అయిన యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని వచింపుము, నీవు పొలమున గొర్రెలు కాచుకొనుచుండగా నేను నిన్ను కొనివచ్చి నా ప్రజలైన ఇజ్రాయేలీయులకు నాయకుని చేసి తిని, నీవు శత్రువుల మీదికి పోయినప్పుడెల్లా నేను నీకు అండగా నిలచి నీ పగవారిని పరిమార్చి తిని, భూమి మీది మహారాజులకు ఎంతటి ఖ్యాతి కలుగునో నీకును అంతటి ప్రసిద్ధి లభించినట్లు చేసి తిని, నా ప్రజలైన ఇజ్రాయేలీయులకు ఒక స్థలము సిద్ధము చేసి తిని, వారిని అట నెలకొల్పదను, నా జనులు తమ తావున సురక్షితముగా జీవింతురు. పూర్వము నేను వారిని న్యాయాధిపతుల ఆధీనమున ఉంచినప్పటి వలె దుర్మార్గులకు శత్రువులు వారి మీదికి కా ఒంటి కాలి మీద రారు. నేను నిన్ను శత్రువుల భారి నుండి తప్పింతును, నేనే నీకొక మందిరము నిర్మింతును, నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నాకనుసన్నుల మనును, నీ సింహాసనము నిత్యము నెలకొని విధేయులగుటకు ఉండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. యుగ యుగములు గుప్తంగా ఉంచబడిన పరమరహస్యమును ప్రత్యక్షపరుపబడినది. 2వ పట్టణము పునిత చిన్నప్పగారు రోమీలకు రాసిన లేఖ 16వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనం వరకు. 2వ పట్టణము పునిత చిన్నప్పగారు రోమీలకు రాసిన లేఖ 16వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనం వరకు. సహోదరులారా, దేవునకు మహిమ కలుగునుగాక. ఆయన మీ విశ్వాసమున మీరు దృఢముగా నిలుచునట్లు చేయగలడు. నా సువార్తను అనుసరించి యేసుక్రీస్తును గూర్చిన ప్రకటనను అనుసరించి గతమున యుగ యుగములు గుప్తముగా ఉంచబడిన ఇప్పుడు ప్రత్యక్షపరుపబడిన పరమరహస్యమును అనుసరించి ఆయన అట్లు చేసెను. కానీ ఇప్పుడు ప్రవక్తల రచనల ద్వారా ఆ సత్యము ప్రత్యక్షము చేయబడినది. అందరూ విశ్వసించి విధేయులగుటకు నిత్యుడగు దేవుని ఆజ్ఞచే నేడు అది అన్నీ జాతులకు తెలియజేయబడినది. అద్వితీయుడు సర్వజ్ఞానుడగు దేవునికి యేసుక్రీస్తు ద్వారా
సర్వదా మహిమ కలుగునుగాక. ఆమీన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 1:26 నుండి 38 వచనము వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలియా సీమ యందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు వివాహము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోనికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడుకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిషబెత్తమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది గదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయన, దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.